ఏంట్రా మామా, ఎక్కడికి అంత అడవుడికి రెడీ అవుతున్నావు? ఈ రోజు మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదరా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకపోతే ఎలా? మరి సినిమాకా? నీళ్ళ లేకుండా ఎలా ప్లాన్ చేశారా? రెండు టికెట్లు దొరికాయరా, సినిమాడు చెప్పొద్దన్నాడు. అదేంట్రా చెప్తే ఫీల్ అవుతారు కదరా. టూ మినిట్స్ రా, వచ్చేస్తున్నా. సరేరా బాయ్. వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రా నాయన, టూ మినిట్స్ అండ్ 20 మినిట్స్ చేసే డైరెక్ట్ చేస్తుంటాడు. ఎక్కడికి రా పోయేది? ఏంట్రా మొహాలు మాడిపోయాయి, మ్యాటర్ ఏమో లీక్ అయిందా ఏంటి? అవునరా సినిమా కలిసి చెప్పేశాను. అయినా మాయత్తను వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు? కనీసం కోడరు కూడా పెట్టలేదు. అంటే రెండు టికెట్ల మీద నలుగురు వెళ్ళాం కదరా. అరే 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 అరే, అది అయ్యో చించేసావా? అవి మ్యాట్నీ టికెట్లు రా, మధ్యాహ్నం మీ ఇద్దరు చూస్తారు కదా, మీకు ఇద్దరు సర్లే. ఇంకా చేసేది ఏం లేదు కానీ మేము మార్నింగ్ షో చూసి ఖర్చు చెప్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి. రాత్రి తాగిన దిగలేదు ఏంట్రా నీకు? సీనిగాడు ఎదవా, మంచి జోష్గా బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అడుగుతారా? అలా అడగకూడదు అనుకున్నప్పుడు చెప్పేళ్ళొచ్చుగా. సినిమాకి వెళ్తున్నాం అండి, మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం. ఇంటి రెంట్ ఇవ్వడానికి టికానా లేదు కానీ సినిమాలు కావాల్సి వచ్చాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు? మీరు ఇలా అడిగినప్పుడు నాకు సామెత గుర్తొస్తుందండి. వెనకట మీలాంటి వాడు ఎవడో నాయన. వద్దు వద్దు, ఇదిగో త్వరగా ప్రసాద్ వచ్చి పడిపోడు. అందరూ కానీ ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. అవును, మీరు ఇలాగే మెయింటైన్ చేయండి, యూత్ అంతా మీ వెనకాలే తిరుగుతారు. నిజంగా అండి? 20 మందికితే మా వాడికి అబద్ధాలు చెప్పడం రాదమ్మా. ఉంటామండి బాయ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. దృశ్య, ఇందులో ప్రతి ఒక్క మెలడీ సాంగ్ బాగుంటుంది. మనకంత మెలడీ లేదమ్మా, మనదంతా తీను మారే. ఎవరన్నా చూస్తే బాగోదు. చూడండి పండగ చేసుకుంటారు. ఏముంది అక్కడ పండగ చేసుకోవడానికి? హలో బాబు సార్, రాక్ స్టార్ కార్తీక్ ఆల్బమ్స్ ఉన్నాయా? సారీ సార్, ఇది తీసుకున్నావా? నిన్ననే. ఏమైంది? ఏం లేదు, ఆ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్స్ ఎక్కడ దొరకట్లేవురా? ఓ నాయన, నువ్వు నీ కార్తీక్ త్వరగా గానిరా బాబు. నీతో షాపింగ్ చేయడం అంటే షాంపూలు ఎక్కడ తలసానం చేసినట్టే. నువ్వు నీ పంచులు ఏడ్చినట్టుంది కదా. 2 మినిట్స్ అని 2 అవర్స్ వేసావు. వెనక నీలాంటి వాడు ఎవడో పచ్చడి ధర పూర్వం పోకంటే పచ్చిమిర్చి లేదన్నాడంట. అలా ఉంది. నిన్ను నేను షాపింగ్ తీసుకురావడం అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకేం లేదా బాబు? అవునా? అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడు. హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు. నూరా సరే గాని నెక్స్ట్ ప్రోగ్రామ్ మూవీకేనే. లేదు ఇంటికి ప్లీజ్ గీతా, ఫస్ట్ రా చెప్తాను.